మణిరత్నం ప్రియదర్శన్ వర్మ లాంటి దిగ్గజాల దగ్గర ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన కృష్ణమాయ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం రైల్వే స్టేషన్ ఈ మూవీ ప్రారంభ కార్యక్రమ విశేషాలను చూద్దాం ఈ కథ నేను యాక్చువల్లీ నా జీవితంలో జరిగిన కథ అన్నమాట నా కథ ఇది రైల్వే స్టేషన్లో అసలు ఏం తెలియలేదు అంటే మనం నిజంగా రైల్వే స్టేషన్ ఏదో ట్రైన్లు వెళ్తా చూసేదానికంటే రాత్రి 12 గంటల తర్వాత కొన్ని ఊళ్ళలో ఉన్న రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయి అక్కడ కొంతమంది మన కాటరాజు గారు లైసెన్స్ కూలీ వేషం చేస్తున్నారు దీంట్లో అదే సుప్రీతి గారు వాళ్ళ సిచ్యువేషన్ నాకు అనుభవంలో ఎదురైన సంఘటనలు ఈ సినిమాలో మీరు చూడొచ్చు అన్నమాట ఆర్టిస్ట్ తో పాటు ఇంకా ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారని నాకు డౌట్ గా ఉండేది అది ఇప్పుడు తెలిసింది ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు కథని అంత ఒరిజినల్ లొకేషన్స్ ని అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఆయన తీబయ విధానం నాకు చెప్పినప్పుడు ఐ యామ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ డెఫినెట్ గా కృష్ణ బాగా తీస్తాడని ఒక నమ్మకం నాకు ఉంది మరి పని చేసిన తర్వాత అయిపోయిన తర్వాత నా నమ్మకం రైటా కాదనేది ఐ విల్ జడ్జ్ మై సెల్ఫ్ బట్ ఐ హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ దట్ హి విల్ డెఫినెట్లీ డు ఏ గుడ్ జాబ్ ఇట్స్ ఎ టిపికల్ రోల్ ఇన్నోసెంట్ చబ్బీగా చాలా బాగుంటుంది ఈ కైండ్ ఆఫ్ రోల్ ని నా మీద ఇంత నమ్మకం పెట్టి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను డెఫినెట్ గా ప్రూవ్ చేసుకుంటానని చెప్తున్నాను నాకు చెప్పిన రోల్ ఒక ప్రాస్టిట్యూట్ రోల్ అండ్ రైల్వే స్టేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్ నేను ఆ క్యారెక్టర్ నేనే చేయాలి ఇంకెవరికి ఇవ్వద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి తీసుకున్న క్యారెక్టర్ అది నా పర్ఫార్మెన్స్ ఏంటనేది నా క్యారెక్టర్ ఏంటనేది నేను ఫ్రేమ్ మీద చూపించగలుగుతాను ఇక నేను ఏం మాటలతో చెప్పలేను నా వల్ల కాదు మంచి కథ మేము ఈ కథలో చేయటం అనేది మేము చేసుకున్న అదృష్టం అండి అండ్ సినిమా బాగా ఆడాలని మంచి పేరు రావాలని మా టీం అందరికీ కూడా కోరుకుంటున్నాను